నేను ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నానంటే నాకు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఎస్సీల మీద జరుగుతున్న దాడులు, మరి ఎస్సీలు ఏ విధంగా అడగదొక్కుతున్నారో, మరి ఎస్సీల్ని బెదిరించి హత్యలు చేస్తున్నారో, ఈ విషయాలు చూస్తుంటే ఒక ఎమ్మెల్యేగా నాకు భయమేస్తుంటే మరి కామన్ పీపుల్ అంటే అసలు ఏమీ అధికారం లేని వాళ్ళు, సాధారణ మనుషులు ఆంధ్రప్రదేశ్ లో తిరగగలరా అని నేను మీ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. నేను అజ్ఞాతంలో వెళ్ళడానికి కారణం ఏంటంటే మొన్న డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు, నిన్న డాక్టర్ అచ్చన్న ఎలా చనిపోయారు, రేపు డాక్టర్ శ్రీదేవి చనిపోకూడదు అనే ఉద్దేశంతోనే వెళ్ళటం జరిగింది. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎస్టీలు నా ఎస్సీలు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి పదే 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 మాట్లాడుతుంటారే, దళితులు మొత్తం నా కుటుంబ సభ్యులని మాట్లాడుతుంటావే, ఇదేనా నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే గౌరవం, ఇదేనా దళిత మహిళలకి దళిత ఆడపడుచులకు నువ్వు ఇచ్చే గౌరవం? ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారు నటు ఒక ఎమ్మెల్యే గారు, మీ పార్టీలో నీ సింబల్ మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచులకి రక్షణ లేదు, అందులోనూ దళితురాలైన నాకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే నాకు ప్రాణహాని ఉంది, అందుకే నేను తెలంగాణ రాష్ట్రంలో తలదాచుకుంటున్నానని చెప్పేసి ఈరోజు ఒక ఆడపడుచు బాధపడుతుందో చెప్తుందంటే ఇక ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఆ ముఖ్యమంత్రి పదవి అవసరమా? ఈరోజు మీ పార్టీలో మీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యే గారి మీద, మీ పార్టీలో ఉన్న మీ పార్టీలో ఉన్న సోషల్ మీడియా మొత్తం కూడా ఒక ఆడపడుచని కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు పెట్టే కామెంట్లు వాళ్ళు పెట్టే పోస్టులు, ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిగ్గుపడాలి, అటువంటి ఒక పనికి మాలిన చెత్త వెదవల్ని మీరు అందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీ సోషల్ మీడియాలో. ఈరోజు ఒక ఆడపడుచు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు రక్షణ లేదు, నేను ఇక్కడ ఉంటే బ్రతకలేను, నన్ను చంపేస్తారని తెలంగాణ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాట్లాడుతుందంటే ఇంకెందుకు సార్ మీకు ఆ పదవి, ఇంకెందుకు సార్ మీరు ఆర్భాటాలు మాట్లాడుతుంటారు, నా కుటుంబ సభ్యులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా దళిత సోదరులు నా దళిత కుటుంబీకులు అని చెప్పేసి ఈరోజు సమాధానం చెప్తారా ఉండవల్లి శ్రీదేవి గారు అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి? ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క దళిత సోదరుణ్ణి కూడా, ప్రతి ఒక్క దళిత ఆడపడుచును కూడా అమ్మ మీరు కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శవాల మీద స్థాపించబడింది, అటువంటి పార్టీలో విలువలు ఉండవమ్మ. ఈరోజు మీతోటి శాసనసభ్యురాలైన ఉండవల్లి శ్రీదేవి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా ప్రేమించారు, అత్యంతంగా మా అన్న అని చెప్పేసి తను ఎంతగానో సంబోధించింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈరోజు అటువంటి ఉండవల్లి శ్రీదేవి గారిని కూడా మీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడి ఆవిడ ఇంటి మీద దాడి చేసేదానికి వెళ్ళి ఆవిని భయభ్రాంతులకు గురి చేస్తే ఆవిడ పక్క రాష్ట్రాలకు వెళ్ళి తలదాచుకుంటుంటే మా మీకు ఎవరికి బాధ అనిపించట్లేదా? ఈరోజు రోజా గారు కావచ్చు, తానేటి వనిత గారు కావచ్చు, మిగతా ఈరోజు అదే విధంగా విడుదల రజనీ గారు కావచ్చు, ఇంకా మిగతా శాసనసభ్యురాలు ఆడపడుచులు అందరూ కావచ్చు, ఏమా ఒక మీ తోటి ఆడపడుచుని మీ తోటి శాసనసభ్యురాలని మీ పార్టీ అత్యంత హీనంగా అవమానిస్తుంటే ఏమా మీకు ఎక్కడా కూడా బాధ అనిపించట్లేదా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా, ఈరోజు ఆ పార్టీలో దళితులు ఎవరైతే ఉన్నారో, దళిత శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఆ పార్టీని ప్రేమిస్తూ ఆ పార్టీని నమ్ముతున్న దళిత కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అవసరానికి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి, అవసరం అయిపోతే తీసి రోడ్డు మీద పడేస్తాడు ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారిని వేసినట్లు. కాబట్టి అందరూ ఆలోచన చేయండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తన మన భేదాలు ఏమి ఉండవమ్మ, సొంత కుటుంబ సభ్యుల్ని హతమార్చిన చరిత్ర తంది ముఖ్యమంత్రి పీఠం కోసం మీరంత, ఈరోజు మీ మిమ్మల్ని అవసరం కోసం వాడుకుంటున్నాడు, ప్రజల్లో మిమ్మల్ని జీరో చేస్తున్నాడు, ప్రజల్లో మిమ్మల్ని వీక్ చేస్తున్నాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అత్యంతంగా ప్రేమించినా గుడ్డిగా నమ్మినా సరే ఈరోజు ఉండవల్లి శ్రీదేవి గారి పరిస్థితి ఏ విధంగా రోడ్డున పడింది, అదే విధంగా మిమ్మల్ని హీనాతిహీనంగా బయటపడేస్తాడు, తన సొంత తల్లిని సొంత చెల్లినే మెడబట్టుకొని గింటేడమ్మా తను, అటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా ఇంకా భజన చేస్తున్నారండి మీరు అందరూ కూడా, వైసీపీ శాసనసభ్యులు అందరూ కూడా. ఈరోజు ఆ పార్టీలో ఎంతో మంది మీరు పడుతున్న కష్టాలు బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరందరూ, అది అందరికీ అర్థమవుతుంది. దయుంచి మీరు ప్రజల్లో మంచిగా ఉండాలి, విలువ ఉండాలంటే ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చేసేయండి, మీ విలువలు మీరు కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి చంద్రం ఉన్నంత కాలం మీకు ఎవరికి విలువలు ఉండవు, ఏ విధంగానే రోడ్డు నేస్తాడు, ఏ విధంగానే బూతులు తిట్టిస్తాడు, ఏ విధంగానే భయభ్రాంతులకు గురి చేస్తాడు, మీరు కూడా ఏ విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాలు పారిపోవాల్సి వస్తుంది. దయుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరువు తీకండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వేడుకున్నాను, మీరు ఆ ముఖ్యమంత్రి పదవికి అన్ఫిట్ సార్, ఈ పదవికి రాజీనామా చేసారు సార్, ఈ రాష్ట్రాన్ని వదిలేయండి, మీరు ఈ రాష్ట్రానికి పెట్టిన దరిద్రం కూడా పోతుంది.